కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ హఠాత్తుగా జూన్ 12న ఢిల్లీ నగరంలో ఉండే గంగారామ్ హాస్పిటల్లో చేరారు. ఈ చేరికల కారణం ఏంటంటే ఆమెకి ముక్కు నుంచి రక్తం పడింది. గతంలో ఒక 15 రోజుల క్రితం ఆమెకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాలుగో వేవ్ కోవిడ్లో భాగంగా సోనియా గాంధీకి కోవిడ్ సోకటం, ఆమె నుంచి కుమార్తె ప్రియాంక గాంధీ కూడా సోకటం జరిగింది. ఈ కోవిడ్ నాలుగో వేవ్లో వచ్చింది, ఒమిక్రాన్ రకానికి చెందిందే. స్వల్ప లక్షణాలే, ఒళ్ళనొప్పులు, జ్వరము, దగ్గు, పడిశము, ఆ స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల ఇంటి వద్దే చికిత్స చేసుకుంది. కోవిడ్ లక్షణాలు తగ్గిన తర్వాత ముక్కులో రక్తం, ముక్కు నుంచి రక్తం పట్టడం వల్ల ఆందోళన చెంది కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చారు. ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం పడింది అంటే ఎవరికైనా కూడా రక్తపోటు, బీపీ అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాలు చిట్లటం వల్ల ముక్కు అంటే రక్తం గారచ్చు. లేదు, ముక్కులో వేలు పెట్టి ముక్కు లోపల ఉన్న పొక్కులు తీయడానికి ప్రయత్నించినా కూడా అక్కడ చిన్న గాయమై ముక్కు వెంట రక్తం రావచ్చు. అలాగే ముక్కు గట్టిగా చీదేస్తే ముక్కులో ఉన్న పడిశం అంతా పోవాలని కొంతమంది గట్టిగా ముక్కు చీదేస్తారు. ఆ గట్టిగా ముక్కు చీదినప్పుడు కూడా ముక్కు నుంచి రక్తం గారే అవకాశం ఉంది. ప్లేట్లెట్ కణాలు రక్తంలో తగ్గినప్పుడు కూడా ముక్కు నుంచి రక్తం గారచ్చు. డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. అటువంటి సందర్భంలో కూడా ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గడం వల్ల ఈ ముక్కు అంటే రక్తం కారచ్చు. కాలేయము జబ్బులు ఉన్నప్పుడు, కాలేయం జబ్బులు ఉన్న కారణం వల్ల తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఆ ఏ జబ్బు వల్ల అయినా కూడా ప్లేట్లెట్ కణాలు తగ్గితే ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంది. గంగారాం హాస్పిటల్లో చేరిన తర్వాత సోనియా గాంధీకి కొద్దిగా శ్వాస సంబంధమైన సమస్యలు కూడా వచ్చినాయి. ఆమెకి ఛాతీకి ఎక్స్రే తీస్తే దాంట్లో కొద్దిగా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుకున్నట్టుగా, నిమోనియాలాగా బయటపడింది. కొన్ని సంవత్సరాల క్రితం సోనియా గాంధీకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చింది. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వస్తే దానికి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్టు న్యూయార్క్లో సోనియా గాంధీకి చికిత్స చేయడం జరిగింది. ఆ ముఖద్వార క్యాన్సర్కి కరెంటు పెడతారు, రేడియేషన్ ఇస్తారు. ఆ రేడియేషను కొన్ని సందర్భాల్లో మందులు కూడా ఇస్తారు, ఆ కీమోథెరపీ అంటారు. ఈ కరెంటు ఇచ్చిన తర్వాత కొంత రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. సోనియా గాంధీకి నాలుగో వేవ్ రావడానికి గల కారణం, ఆమె N95 మాస్క్ ధరిస్తారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, భౌతిక దూరం పాటిస్తారు, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారు, అయినా వచ్చింది. అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల గతంలో ఆమెకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి రేడియేషన్ ఇవ్వటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఇప్పుడు కోవిడ్ వచ్చింది. అలాగే ఈ ఊపిరితిత్తులో కొంచెం స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు కొద్దిగా గడ్డగట్టుకున్నాయి. దానివల్ల ఊపిరితిత్తులు ఎప్పుడైతే గడ్డగట్టుకుంటాయో కొంచెం ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయాసం ఉన్నా ఆమెకి ఆక్సిజన్ను ఇవ్వవలసిన అవసరం లేదు. ఆక్సిజన్ శాతం ఏమాత్రం తగ్గల.
ఆమె క్రమేణా కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి మెరుగుపడుతూ ఉంది. రాహుల్ గాంధీని ఈడీ దర్యాప్తు సంస్థ వరుసగా 3 రోజులు ఆయన్ని దర్యాప్తు జరిపిన తర్వాత రాహుల్ గాంధీ, మా తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, ఆమె అనారోగ్య కారణాల వల్ల నాకు ఒక్కరోజు ఈ రోజు రావటం వీలవదు, మళ్ళీ 20వ తారీఖు వస్తానని ఆయన ఈడీ సంస్థను కోరడం జరిగింది. తల్లిని పలకరించడానికి, తల్లికి సపర్యలు చేయడానికి కుమారుడు రాహుల్ గాంధీ కూడా గంగారాం హాస్పిటల్కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ, ఆమె కోవిడ్ తగ్గిపోయింది. ఈ కోవిడ్ కూడా ఒమిక్రాన్ రకానికి చెందిన BA.2 కోవకి చెందింది. దానివల్ల ఏం ప్రమాదం ప్రమాదం జరగల. కోవిడ్ రావటం వల్ల ముక్కులో రక్తం కారలేదు. కోవిడ్ వల్ల ఈ ఒమిక్రాన్ సాధారణంగా ఊపిరితిత్తులకు పాకదు. ఒమిక్రాన్ కేవలం ముక్కు, గొంతు, నోటికే పరిమితం. శ్వాసనాళాలు, గాలి గొట్టాలు కిందకి ఈ ఊపిరితిత్తులకు వెళ్ళే గుణము ఒమిక్రాన్ కోవిడ్ రకానికి లేదు. అందువల్ల ఈనాడు సోనియా గాంధీకి వచ్చిన ఆ ఊపిరితిత్తుల సమస్య, ముక్కులో రక్తం కారటం, ఇవన్నీ కూడా కోవిడ్ వల్ల వచ్చిన లక్షణాలు కాదు. ఏదేమైనా ఆమె త్వరలో కోలుకొని ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆమె ఆ హాస్పిటల్లో చేరగానే ముక్కు నుంచి రక్తం ఆగిపోయింది, మళ్ళీ కారలేదు. ఆ ఊపిరితిత్తులోనూ కొద్దిగా నిమోనియా లాంటి కట్టుకున్నది కూడా అది కోలుకుంటూ ఉంది. త్వరలో సోనియా గాంధీ ఢిల్లీలో ఉండే గంగారాం హాస్పిటల్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి రావటానికి సిద్ధంగా ఉంది.